శాసనసభలో రాష్ట్రపతి గారు పంపిన తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏదైతే ఉన్నదో ఇప్పటికే చర్చ దాదాపుగా తుది దశకు చేరుకున్నది. 90కి పైచిలుకు మంది శాసనసభ్యులు స్పష్టంగా తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. 150 పైచిలుకు మంది సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు వారి అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా సవరణల ప్రతిపాదన రూపంలో కానీ లేదా లిఖితపూర్వకమైన ఉపన్యాసం రూపంలో కానీ ఇప్పటికే శాసనసభాపతి గారికి సమర్పించి ఉన్నారు. అంటే దాదాపుగా 150 మంది సీమాంధ్ర శాసనసభ్యులు, అదేవిధంగా మొత్తంగా ఇప్పటిదాకా మాట్లాడిన 90 మంది, అంటే దాదాపు 295 మంది శాసనసభ్యులు ఉండే శాసనసభలో 15 ఖాళీలు ఉన్నాయి. అంటే 279 మంది మాత్రమే ఉన్నారు. 279 మందిలో ఇప్పటికే దాదాపుగా 240 మంది తమ అభిప్రాయాలు అయితే లిఖితపూర్వకంగానో లేదా మరి అందులో ఉపన్యాస రూపంలోనో చెప్పడం స్పష్టంగా జరిగింది. ఇంతదాకా వచ్చిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొట్టినట్టు, ఈయన ఏడ్చినట్టు, ఆయన అడిగినట్టు, ఈయన చెప్పినట్టు ఒక అద్భుతమైన నాటకాన్ని రక్తి కట్టించే విధంగా ఇద్దరు మాట్లాడుకుని ముందే చీకట్లో షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అక్కడ శాసనసభకు వచ్చిన తర్వాత ఆయన ఏదో అడిగినట్టు, ఈయన ఏదో చెప్పినట్టు, ఇద్దరు కలిసి ఏదో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు, ఈరోజు ఆ బిల్లులో ఏవో లోపాలున్నాయని అది బిల్లా డ్రాఫ్ట్ బిల్లా అంటూ రంధ్రాన్వేషణ చేస్తూ కోడిగుడ్డు మీద ఈకలు బీకిన చందాన ఇంత దూరం వచ్చిన తర్వాత 42 రోజుల రాష్ట్రపతికి అరిచిన సమయం గడిచిపోయిన తర్వాత ఒక ఎక్స్టెన్షన్ అడిగి 1 వారం రోజుల ఎక్స్టెన్షన్ పొందిన తర్వాత ఈ దశలో ఈ ప్రక్రియ మొత్తానికే విఘాతం కలిగించే చిల్లర ప్రయత్నం ఏదైతే ఇద్దరు కలిసి చిత్తూరు జిల్లా సోదరులు చేస్తూ ఉన్నారో వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు బిల్లును తిప్పి వెనుకకు పంపదలుచుకుంటే నిరభ్యంతరంగా పంపండి, ఎందుకంటే చర్చ ఇప్పటికే దాదాపుగా ముగిసిపోయింది. బీఏసీ మీటింగ్ జరగబోతుందని మాకు సమాచారం ఉన్నది. ఆ బీఏసీలోనే మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ నోటీస్ విషయంలో కూడా చర్చ జరుగుతుందని కూడా తెలిసింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నోటీస్ నిజం చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే ఎప్పుడైనా శాసనసభలో ఒక తీర్మానం ప్రతిపాదించాలి అంటే 10 రోజుల నోటీస్ ఇవ్వాలి స్పీకర్ గారికి. ఆ పద్ధతిని, ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారు పాటించలేదు. రెండవది, ఏదైనా బిల్లు మీద చర్చ జరుగుతూ ఉన్నదంటే ఆ బిల్లు మీద మళ్ళీ ఆ చర్చ ముగిసే వరకు ఇంకో కొత్త నోటీస్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. మూడవ మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నా, ఇదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు శాసనసభకు బిల్లు వచ్చిన మొదటి రోజు బీఏసీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు ఈ బిల్లును వెనుకకు పంపుదామని మాట్లాడితే ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, అన్నారు బిల్లు వెనుకకు పంపితే వాళ్ళు పార్లమెంట్లో డైరెక్ట్గా బిల్లు పెట్టుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఇన్ని రకాల వైరుధ్యాలు మీలో ఉన్నాయి, బిల్లులో లోపాలు లేవు, లోపాలున్నాయి అంటే ముఖ్యమంత్రిలో లోపాలున్నాయి, ముఖ్యమంత్రి గారికి తొత్తుగా పనిచేస్తున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడులో లోపాలున్నాయి తప్ప బిల్లులో ఏమీ లోపాలు లేవు. కేసీఆర్ గారు, కేశవరావు గారు వారి సారథ్యంలో మిగతా శాసనసభ్యుల బృందం మొత్తం కూడా మేమందరం 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఢిల్లీలోనే మకాం వేయబోతా ఉన్నాం. ఢిల్లీలో అందరినీ కలుస్తాం. టీఆర్ఎస్ పార్టీ పరంగా గౌరవ ప్రధానమంత్రి గారిని, ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారిని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని, మాయావతి గారిని, ప్రతి ఒక్కరిని, తెలంగాణ బిల్లుకు మద్దతు గతంలో ఇచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తాం. బిల్లు తొందరలో రాబోతున్నది కాబట్టి వారి మద్దతు మళ్ళీ ఒకసారి కావాలని చెప్పి, ఎందుకంటే ఇది టీఆర్ఎస్ పార్టీ పోరాడి తెచ్చిన బిల్లు, తెలంగాణ ప్రజల కష్ట ఫలితం ఈ బిల్లు కాబట్టి మరి ఈ కష్టాన్ని చివరి దశలో బిల్లు రాబోతున్న దశలో అందరూ కూడా ఢిల్లీలో ఉండి శాసనసభాపక్ష బృందం మొత్తం, అదేవిధంగా కేసీఆర్ గారి సారథ్యంలో ఎంపీలు వివేక్ గారు కానీ, మందా జగన్నాథన్ గారు కానీ, అందరం కూడా కేశవరావు గారు కానీ అందరం కూడా ఒక బృందంగా పోయి తప్పకుండా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగడతాం. 5వ తారీఖు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే లోపలనే టీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు శరద్ పవార్ కానీ, అజిత్ సింగ్ కానీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు కానీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానీ, లేదా 2 కుటుంబంలో లేని మాయావతి లాంటి, నితీష్ కుమార్ లాంటి పెద్ద పార్టీలు కానీ అందరి మద్దతు కూడా మళ్ళొకసారి వారి కడుపులో తలబెట్టి వారికి వినమ్రంగా నమస్కరించి గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి మా ఆంధ్ర నాయకుల్లాగా మాట తప్పకుండా మీరు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్పి కూడా కోరతాం. మాకు విశ్వాసం ఉంది, పార్లమెంట్లో బిల్లు ఎప్పుడు పెట్టినా 3/2 వంతుల మెజారిటీతో బిల్లు పాస్ అవుతుందనే విశ్వాసం ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారి విషయం
ప్రతిపక్ష నాయకుడి విషయం. రేపు శాసనసభ మళ్ళీ పునఃప్రారంభం కానున్నది. రేపు ఉదయం జరిగే బీఎస్సీలో అమితుమీ తేల్చుకుంటాం. ఎట్లా ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీర్మానం లేకుండా గవర్నమెంట్ తీర్మానం అన్న పేరుతో స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చినో ముందుగా అడుగుతాం. అదే రకంగా ఎట్లా ముఖ్యమంత్రి గారు 10 రోజుల వ్యవధి ఇవ్వకుండా నోటీస్ ఎట్లా ఇచ్చినో కూడా ఖచ్చితంగా అడుగుతాం. ఈ ముఖ్యమంత్రి గతంలో స్పీకర్గా పనిచేసిండు. ముఖ్యమంత్రి కాకముందు ఆయనకున్న పదవి స్పీకరు. మరి గీ మాత్రం తెలియని ఈ వ్యక్తి స్పీకర్గా ఏం వెలగబెట్టిండు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఏం వెలగబెడుతున్నాడు అనే ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రిని, ఆ నోటీసు ఇచ్చిన శైలజానాథ్ గారిని, రామచంద్రయ్య గారిని నిలదీస్తాం. బీఏసీ సమావేశం వేదికగానే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దురాగతాన్ని, ఈ అడ్డగోలు వ్యవహారాన్ని తప్పకుండా ఎండగడతాం. తెలంగాణ ప్రజల పక్షాన ఏది ఏమైనా శాసనసభలో ఖచ్చితంగా ఈ 30 తారీఖు లోపలే చర్చ ముగిసి బిల్లు పార్లమెంటుకు పోయే విధంగా, రాష్ట్రపతి గారి వద్దకు పోయే విధంగా క్రియాశీలంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మొన్న